హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తూ ఉంటుంది. ఓకే, సో మీ అందరికీ తెలుసు డిప్లొమా ఎగ్జామ్స్ ఏప్రిల్ మేలో కండక్ట్ చేస్తున్నారని చెప్పి చాలా బ్యాచెస్ అందరికీ కూడా. సో దానికి రిలేటెడ్ ఏపీ అయితే టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది. టీఎస్ వాళ్ళు ఎవరైనా అయి ఉంటే వాళ్ళ రిలేటెడ్ మీరు చూసుకోవచ్చు. అండ్ డిప్లొమా 30 డేస్ ఛాలెంజ్ మాత్రం ఏపీ రిలేటెడ్గా C16 కానీ C20 కానీ C23 కానీ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ డిప్లొమా 30 డేస్ ఛాలెంజ్ అంటే ఏంటి అనేది, దాని యొక్క టైం టేబుల్ అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సక్సెస్ఫుల్గా ఫేజ్ 1 కంప్లీట్ అయ్యింది యాజ్ పర్ మై టైం టేబుల్. నేను మీకేం చెప్పాను, ఫేజ్ 1 అనేది 1 వీక్ ఉంటుంది. March 3rd స్టార్ట్ చేసి March 10th 11th కంప్లీట్ చేసుకోండి. ప్రతిరోజు 20 నిమిషాలు మార్నింగ్, 20 నిమిషాలు సాయంత్రం చదవండి. చదివిన తర్వాత ఫస్ట్ ఫేజ్ 2 ఈ రోజు నుంచి, లైక్ ఈ రోజు డేట్ March 13th కదా, March 13th నుండి March 22nd వరకు 10 డేస్ ఆఫ్ ఫేజ్ 2లోని 1 hour 15 minutes పాటు డైలీ చదవండి. మార్నింగ్ ఒక అరగంట, ఈవినింగ్ ఒక 45 నిమిషాలు చదవండి, లేదా మార్నింగ్ ఒక 45 నిమిషాలు ఈవినింగ్. మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఎవరు ఇంతవరకు ఫేజ్ 1లోని నేను చెప్పిన 40 మినిట్స్ టైం డైలీ చదివారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే ఎవరైతే 40 నిమిషాలు ఏం చదవాలి అంటే మీ ఇష్టం, అది ఏం చదువుతారు అనేది మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని అందులో నుంచి ఒక ఎస్ఐ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చదవడం అనేది చదవండి అని నేను మరీ చెప్పాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం March 20th నుండి అన్ని 16, 20, 23 స్కీమ్స్ రిలేటెడ్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. వెయిట్ చేయండి. అండ్ ఫేజ్ 1 ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో మెసేజ్ నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ కనుక ఫేజ్ 1లో 1 వీక్కి కూడా మీరు కంప్లీట్ చేయకపోతే ఇట్స్ వెరీ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఇనీషియల్గా మీరు చదవడం స్టార్ట్ చేయలేదని అర్థం. ఓకే, స్టిల్ ఎవరన్నా 7 డేస్ కూడా కంప్లీట్ చేయకపోతే ప్లీజ్ కంప్లీట్ చేసి వెంటనే ఫేజ్ 2లోని డైలీ 1 hour 15 minutes చదవడం స్టార్ట్ చేయండి. సరే ఫేజ్ 1 చదవలేదు కదా అని చెప్పి ఫేజ్ 2కి వద్దు. ఎందుకు అంటే ఫేజ్ 1 అంటే ఏంటి, మనం ఇనీషియల్గా కొంత చదవడం స్టార్ట్ చేయాలి. అది ఎంత అంటే ఒక 40 నిమిషాలు డైలీ కేటాయిస్తే టైంని మీకు ముందు కూర్చొని చదవడం అలవాటు అవుతుంది. తర్వాత ఇంకొక 10 రోజుల టైంలోని నెక్స్ట్ ఇంకొక 10 డేస్ తర్వాత ఈ 40 నిమిషాలు వారం పాటు చదివిన తర్వాత మరొక 10 రోజులు టైం పెట్టుకొని ఆ 10 రోజుల్లోని మనం 15 నిమిషాలు డైలీ చదువుకుంటే ఎంతో కొంత కవర్ అవుతుందని నా ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. ఇదే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద విడదీసి చెప్పాను మీకు. ఆల్రెడీ నా ప్రకారంగా అయితే March 3rd నుండి March 10th వరకు మీరు చదవండి. మళ్ళీ March 13th ఆ టైంకి నేను వీడియో చేస్తానని అప్పుడు చెప్పాను. సో ఇప్పుడు March 13th వచ్చింది, ఎవరు ఫేజ్ 1 కంప్లీట్ చేశారు అనేది హానెస్ట్గా నాకు నిజాయితీగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎప్పటి నుంచి, ఈరోజు March 13th, సో March 14th నుంచి అట్లీస్ట్ స్టార్ట్ చేయండి ఫేజ్ 2 చదవడం ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు. లేదు ఫేజ్ 1లోనే మేమేం చదవలేకపోయాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపటి నుండి కాదు ఈ రోజు నుండే కూర్చొని 40 నిమిషాల పాటు మీకు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ చదవడం స్టార్ట్ చేయండి. అండ్ 1 మోర్ థింగ్ ఏంటి అంటే M1, M2, M3 సీ లాంగ్వేజ్ ఫర్ EEE and ECE, నెట్వర్క్ అనాలిసిస్ ఫర్ ECE బ్రాంచెస్ మన దగ్గర కోర్సెస్ అయితే ఉన్నాయి. చాలా ఈజీగా తెలుగులో నేను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అందులో నుంచి మీరు C23 అయినా C20 అయినా C16 అయినా M1 అవైలబుల్గా ఉంది, M2, M3 ఇప్పుడు నేను చెప్పిన కొన్ని సబ్జెక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంది. నీట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ ప్రైజెస్ కన్నా తక్కువకే ఇస్తున్నాను నేను. ఓకే, మీరు చదవడం అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి, డబ్బులు కట్టి వెళ్ళిపోతే నాట్ యూస్ఫుల్. ఓకే, ఎందుకంటే కోర్స్ తీసుకున్నామంటే పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలంటే వీడియోలు బాగా చూస్తే కాదు, వీడియోలు అన్నీ చూస్తే అవుతారు. వీడియోలు బాగా చూడడం వేరు, వీడియోలు అన్నీ చూడడం వేరు, అర్థమైందా? కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్ టు డూ. కాబట్టి ఇది నా విన్నపం. ఓకే, ఫేజ్ 2 అయితే రెడీగా మీరు స్టార్ట్ చేసుకొని 10 డేస్ పాటు కంప్లీట్ చేయండి. ఫేజ్ 3తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఖచ్చితంగా ఫేజ్ 1 ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నేను మళ్ళీ 10 డేస్ తర్వాత వీడియోలో మీకు అడుగుతాను ఎంతవరకు చదివారు, ఏంటి చదివారా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్.